అందరికీ నమస్కారం. అందరూ కరోనా బారిన పడకుండా అందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ, ఈ సిచ్యువేషన్లో మీ అందరి ముందుకు రావడానికి గల కారణాలు చాలా ఉన్నాయండి. ముఖ్యంగా మనం ఈరోజు అంటే రెండు మూడు రోజుల నుంచి దగ్గర ఒక 4-5 డేస్ బిఫోర్ నుంచి కూడా నారా లోకేష్ గారు కానీ మిగతా అన్ని సంఘాల వారు కానీ రాజకీయ పార్టీల వారు కానీ అందరూ కూడా ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ ని రద్దు చేయాలి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ని పోస్ట్ పోన్ కానీ రద్దు కానీ చేయాలని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే పోరాటమే చేస్తున్నారు. నేనేమంటానంటే ఈరోజు ఇంతమంది ఇంత పోరాటం చేస్తున్నప్పటికీ కూడా గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదు, అంటే గవర్నమెంట్ తాలూకా మొండి వైఖరి చూపించుకోవటానిక, లేకపోతే వాడెవడో అడిగితే నేను చెయ్యటం ఏంటి అన్న ఒక తుగ్లక్ పరిపాలన తాలూకా నైజమా అది నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను ఒక తల్లిగా ఈరోజు రెస్పాండ్ అవ్వాలి, ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న కొడుకు తల్లిగా ఈరోజు రెస్పాండ్ అవ్వాలి, ఒక ప్రజా ప్రతినిధిగా రెస్పాండ్ అవ్వాలి, ఒక మహిళగా రెస్పాండ్ అవ్వాలి, ఒక సిటిజన్ గా రెస్పాండ్ అవ్వాలి. ఇన్ని రకాలుగా మేము ఒకసారి ఒక చిన్న విషయం మీద ఇంత బాధపడతా ఉంటే గవర్నమెంట్ స్పందించకపోవడానికి దాని తాలూకు ల్యాప్సెస్ ఎన్ని ఉన్నాయో జనాలకు చెప్పడానికి మాత్రం ఈరోజు మీ ముందు రావడం జరిగింది. ఈరోజు కరోనా సెకండ్ వేవ్, కరోనా స్ట్రెయిన్ నిజంగా చాలా విపరీతంగా పెరుగుతున్నాయి కరోనాస్. అంటే అసలు కరోనా పెరగకుండా ఉండటానికి గవర్నమెంట్ ఏ నిర్ణయాలు తీసుకుంది అదొక్కసారి మనం ఆలోచించుకోవాలి కదా. ఎస్, కరోనా పెరుగుతుంది, కరోనా పెరుగుతుంది అని చెప్పి ఏ రోజైనా ముఖ్యమంత్రి బయటకు వచ్చి ఒక హాస్పిటల్ విజిట్ చేస్తే ఆ హాస్పిటల్లో పనిచేసే వాడికి భయం ఉంటుంది. అప్పుడు హాస్పిటల్ ఏ సదుపాయాలు ఉన్నాయన్నది తెలుస్తుంది. ఆ హాస్పిటల్ ఇంకా ల్యాబ్సెస్ ఏమి ఉన్నాయన్న దానికి ఎమర్జెన్సీ ఫండ్ నుంచి బయటకు తీసి అటువంటి హాస్పిటల్స్ కి ప్రతి ఒక్క హాస్పిటల్ కి కూడా ప్రొవైడ్ చేసే పరిస్థితి ఉంటుంది. అంతే తప్పించి మనం తాడేపల్లి కొంప నుంచి బయటికి రావు, అక్కడి నుంచి కూర్చొని ఆన్లైన్ లో మనమేమో రివ్యూలు చేస్తాము. కానీ టీచర్ అన్నవాడు రోడ్డు మీదకి వచ్చి నువ్వు చిన్న అమ్మఒడి గురించి పనిచేయాలి, నువ్వు నాడు నేడు గురించి పనిచేయాలి, 10th క్లాస్ విద్యార్థుల తాలూకా క్లాసులు చెప్పాలి, నిన్న మొన్నటి వరకు ఏదో కొంపలు మునిగిపోతాయని చెప్పి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టించి అర్జెంట్గా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ కోర్టు దగ్గర నుంచి ఆర్డర్లు తీసుకొచ్చి అదే టీచర్స్ ని ఈరోజు బలి చేస్తే సుమారుగా ఈ రాష్ట్రంలో ఈ కరోనా సెకండ్ వేవ్ పెరిగిన తర్వాత దగ్గర దగ్గర 120 మంది ఓన్లీ ఉపాధ్యాయులు చనిపోయారంటే ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇటువంటి నేపథ్యంలో మీరు కూర్చొని మేము ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పెట్టేస్తాము, 10th క్లాస్ ఎగ్జామ్స్ పెట్టేస్తాము, లేకపోతే ఈ ఒక్క సంవత్సరం ఈ 10 రోజులు ఎగ్జామ్స్ రాయకపోతే పిల్లల తాలూకా బంగారు భవిష్యత్తు నాశనం అయిపోతుందని మీరు చెప్పడం మా దౌర్భాగ్యం. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అసలు టీచర్ అన్నవాడికి మీరు ఏ రకమైన గౌరవం ఇచ్చారు ఈ రోజు వరకు? నేను ప్రీ టీచర్ని, నేను టీచర్ గా మాట్లాడట్లా, ఇంతకు ముందు టీచర్ని, వాళ్ళ బాధ నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అట్ ద సేమ్ టైం ఈరోజు ఎగ్జామినేషన్ పెట్టేయడానికి అంత ఆతృత పడిపోతున్న విద్యాశాఖ మంత్రి గాని ముఖ్యమంత్రి గాని ఆ సెక్రటరీ ఎవరైనా చెన్నవీరభద్రుడు, నేను పేరుతో కూడా చెప్పాలి ఎందుకంటే చాలా బాధ అనిపించింది. చెన్నవీరభద్రుడు మొన్న ఏమంటాడండి, ఇంతమంది టీచర్లు చనిపోయారని నాకు తెలియదే, రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. నిజంగా ఐఏఎస్ ఆఫీసర్ అయితే అవ్వచ్చు, మనదొక్కళ్ళదే ప్రాణం కాదు, మన ఇంట్లో వాళ్ళొక్కళ్ళదే ప్రాణం కాదు, మన కింద పనిచేస్తున్న వాళ్ళది కూడా ప్రాణాలే. ఆ విషయం మర్చిపోయి ఇంతమంది టీచర్స్ చనిపోయారన్న సంగతి మాకు తెలియట్లేదు అన్నారంటే అసలు నిజంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి ఈరోజు. మళ్ళీ ఇంకొకటి, ఈరోజు ఒకటండి ఎక్కడ ప్రాబ్లం రైజ్ అవుతుందంటే గవర్నమెంట్ వారు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. మీరు ఎవరైనా, ఇప్పుడు నేను చెప్తుంది ఏదో ఎవరి మీద బురద జల్లడానికి కాదు, ఒక ఎవరైనా ప్రైవేట్ గా ఆర్టీపీసీఆర్ చేయించుకుంటే వాళ్ళకి సాయంత్రం కల్లా రిజల్ట్ ఇస్తున్నారు. మరి అదే గవర్నమెంట్ ఆర్టీపీసీఆర్ చేయించుకుంటే ఎందుకు 10 రోజులు పడుతుంది? మీరు ఆధార్ కార్డు తీసుకెళ్లి గవర్నమెంట్ సెంటర్ లో ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకుంటే ఫస్ట్ 2 డేస్ శాంపిల్ కలెక్షన్, తర్వాత 3 డేస్ 4 డేస్ ప్రాసెస్, తర్వాత 10 రోజులకి రిజల్ట్, అది నెగిటివ్ పాజిటివ్ అన్నది. ఈ 10 రోజులు నాకు రిజల్ట్ రాలేదు అన్న సంగతి తెలుసుకున్న ఆ కరోనా పేషెంట్ ఎంత మందికి స్ప్రెడ్ చేస్తాడు ఆ టైంలో? ఎంతమందికి స్ప్రెడ్ చేయడం ఒక ఎత్తు అయితే ఆ కరోనా పేషెంట్ లోపల కరోనా ఎంత పెరుగుతోంది? కరోనా సంగతి తెలిసిన తర్వాత అప్పటికప్పుడు మెడికేషన్స్ యూజ్ చేసుకుని స్టెరాయిడ్స్ వరకు వెళ్తేనే తప్పించి హాస్పిటల్లో జాయిన్ అయిపోయే పరిస్థితి వచ్చి ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి 10 రోజులు అయిపోద్ది. అటువంటి 10 రోజుల పాటు నువ్వు ఆర్టీపీసీఆర్ సంబంధించి టెస్ట్ రిపోర్ట్లు ఇవ్వకపోతే జనాలు చచ్చిపోరా మరి? స్ట్రెయిన్ అంటే కరోనా సెకండ్ వేవ్ రాదా మరి?
పోనీ మీరు చేస్తున్న టెస్ట్ నిరా బాబు భగవంతుడా, ఇంక వీళ్ళు వేలల కొద్ది చేసేస్తున్నారు, అంతమంది టెస్ట్ రిపోర్ట్ ఎలా ఇవ్వగలరు, వీళ్ళ దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా అంటే ఒక్కొక్క పిహెచ్సికి రోజుకి 20-30 మీరు ఇచ్చారు కిట్లు, ఆఖరికి కరోనా కిట్లు కూడా లేవు. ఇవన్నీ ముఖ్యమంత్రికి కనిపించట్లేదు, ఇవన్నీ మంత్రులకు కనిపించట్లేదు. కేవలం మంత్రులకు ఏదిరా కనిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడు ఏదొద్దన్నాడు అది చేయాలి, లోకేష్ బాబు ఏదొద్దన్నాడు అది చేయాలి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమొద్దన్నారు అది చేయాలి. అంటే ఎడ్డేమంటే తెడ్డేమనే రకాలు అంటారు. మనకి తుగ్లక్ పరిపాలన అనేది ఇంతకు ముందు ఎప్పుడు చాలా మంది జగన్మోహన్ రెడ్డిని తుగ్లక్ తుగ్లక్ అంటా ఉంటే పోన్లే పాపంలే అలా నేస్తున్నారు ఏంటి అని ఒక్కొక్క సందర్భాలు 2-3 సందర్భాలు నేను అన్నా. కానీ ఈ రోజు నిజంగా అనాల్సిన పరిస్థితి అందరూ ఆ తుగ్లక్ కూడా అంటే ఒకరు ఎడ్డేమంటే ఒకటి తెడ్డేమనేవాడు అంట. ఈ రోజు ప్రాణాలు, విద్యార్థుల ప్రాణాలు పోతున్నాయి. నిన్నగాక మొన్న 14 సంవత్సరాల ఒక చిన్న పిల్ల అండి కేజీహెచ్లో చనిపోయింది. ఆ తల్లిదండ్రుల తాలూకా గర్భశోకాన్ని ఎవరు తీరుస్తారు? తల్లి తాలూకా గర్భశోకాన్ని ఎవరు తీరుస్తారు? మీకు అవతల వాళ్ళు మనుషుల ప్రాణాలంటే అఫ్కోర్స్ మీకు ఉండకపోవచ్చు. ఎందుకంటే తండ్రి చనిపోతేనే తండ్రి తాలూకా శరీర భాగాలన్నీ మూటలు పక్కన పెట్టుకుని సిగ్నేచర్లు చేయించుకున్న బాపత మీద ముఖ్యమంత్రి సీటు గురించి సొంత బాబాయిని ఎలా చంపేశారు, ఎవరు చంపేశారు అంత అపాయవాడి కనుక అఫ్కోర్స్ మీకు ఉండకపోవచ్చు. కానీ మానవత్వానికి విలువ ఇచ్చి సెంటిమెంట్స్ కి గౌరవం ఇచ్చే భారతదేశంలో ఒక పక్కనింటోడైనా చనిపోతేనే మనసు తరుక్కుపోయే పరిస్థితుల్లో సొంత బిడ్డల్ని పోగొట్టుకునే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో తీసుకురావడం అవసరమా? కరోనా కిట్లు లేవు, కరోనా మెడిసిన్స్ దొరకట్లేదు స్వామి. కరోనాకి యూజ్ చేసే డాక్సిసైక్లిన్, ఐవర్మెక్టిన్ ఈ మెడిసిన్స్ దొరకక ఈరోజు బ్లాక్ మార్కెట్ ఎంత దారుణంగా పరిగెట్టిస్తుంది అంటే ప్రాణాలు కాపాడుకోవడానికి 10 రూపాయల టాబ్లెట్ 100 రూపాయలకు కొనుక్కునే పరిస్థితి. మరి సామాన్య మానవుడు ఎలా కొనుక్కోగలడు? మరి ఎందుకు చనిపోరు ప్రజలు, ఎందుకు చనిపోరు? ఒక్క దాని మీద రివ్యూ లేదే. ఒక వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఒక అతను ఓన్ డెసిషన్ తీసుకునే పరిస్థితి లేదే. మెడిసిన్స్ లేవు, ఒక పక్క నుంచి కరోనా కిట్లు లేవు, పోని కరోనా ఏదైనా టెస్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ 10 రోజుల పైన అవుతుంది. ఆఖరికి భగవంతుడు ఎక్కడ ఎలా పోయినా చనిపోయిన తర్వాత తీసుకెళ్లే శ్మశానం అయినా చాలా గౌరవంగా తీసుకెళ్తారు. అటువంటిది క్రిమేషన్ ఈ రోజు ఒక్క వైజాగ్ లో చూసుకుంటే, వైజాగ్ లోనే కాదండి మొత్తం స్టేట్ లెవెల్లో చూసుకుంటే 4-5 టైమ్స్ పెరిగింది క్రిమినేషన్ పర్సంటేజ్ ఈ రోజు ఒక్కొక్క రోజుకి. వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో తెలియట్లేదు, ఎందుకు ఎవరు తీసుకొస్తున్నారో తెలియదు, క్రిమినేషన్ అయిపోతుంది. ఆఖరికి ఎంత దౌర్భాగ్యం అంటే దాన్ని కూడా ఫ్రీ చేయలేరా అండి? మనిషి ప్రాణాలను ఎలాగూ కాపాడలేకపోతున్నారు. మనిషి చనిపోయిన తర్వాత అతని తాలూకా దహన సంస్కారాలకి దగ్గర కూడా డబ్బులు విపరీతంగా తీసుకునేటంత పరిస్థితి. దానికి మళ్ళీ మీరు బోర్డులు పెడతారా శ్మశాన మార్కెట్ల పైన? 3,000, 4,000 ఆఖరికి చనిపోయిన శవానికి కూడా ధరల పట్టికలో పెట్టారు చూడండి. మీ తాలూకా అడ్మినిస్ట్రేషన్ చూస్తే మాకు మేము ఎందుకురా ఇలాంటి వాడు కోటేసి గెలిపించుకున్నామని సిగ్గుపడి చచ్చిపోవాల్సిన పరిస్థితి. ఎక్కడైనా సెన్స్ పనిచేస్తుందా? నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. పిల్లలకి ఇప్పుడు అంత అర్జెంటుగా ఎగ్జామ్స్ పెట్టాల్సిన అవసరం ఏంటి? లోకేష్ బాబు వద్దన్నారని మీరు పెట్టేస్తారు, చంద్రబాబు నాయుడు గారు అడిగారని చెప్పి మీరు పెట్టేస్తారు. అంతే తప్పించి ఇప్పుడు ఎగ్జామినేషన్స్ పెట్టడం వల్ల పిల్లలతో ప్రాణాలను ఎంతమంది మనం ఇబ్బంది పెడుతున్నాం? కనీసం అది ఆలోచించారా? టీచర్స్ ఒక్కటి ఇంకొక విషయం మర్చిపోయాను, టీచర్స్ ని ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద ఎందుకు మీరు పరిగణలోకి తీసుకోవట్లేదు? ఎలక్షన్ అంటే టీచర్ కావాలి, పల్స్ పోలియో డ్రాప్స్ వేయాలంటే టీచర్ కావాలి, ఏ ఒక్క ప్రోగ్రామ్ జన్మభూమి ప్రోగ్రామ్ అన్నా టీచర్ కావాలి, నువ్వు పెట్టే అమ్మఒడి ప్రోగ్రామ్ కి టీచర్ కావాలి, నాడు నేడు ప్రోగ్రామ్ కి టీచర్ కావాలి, ఎలక్షన్ కండక్ట్ చేయాలంటే టీచర్ కావాలి, ఎలక్ట్రోల్స్ చేయాలంటే టీచర్ కావాలి, సెన్సస్ డ్యూటీ చేయాలంటే టీచర్స్ కావాలి, ఆఖరికి ఏ డ్యూటీ చేయాలన్నా కూడా టీచర్స్ కావాలి. మీ దౌర్భాగ్యం కొద్దీ మందు షాపుల దగ్గర కర్రలు పట్టుకుని నుంచున్నారండి టీచర్స్. మీ దౌర్భాగ్యం బట్టి అన్ని పనులకి టీచర్స్ ని వాడుకొని మరి ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద వ్యాక్సినేషన్ వాళ్ళకి ముందు ఎందుకు వేయలే? వాళ్ళకి కనుక ఈరోజు వేసి ఉంటే ఇంతమంది ప్రాణాలు పోయావా? మళ్ళా పైగా అక్కడ కూడా వాళ్ళకి ఏజ్ లిమిట్ అంటే 45 ఇయర్స్ అవన్నీ ఏజ్ లిమిట్. ఆఖరికి ఫ్రంట్ లైన్ వారియర్స్ పరిగణలోకి కూడా తీసుకోకుండా టీచర్స్ ని వాడుకొని ఈరోజు వాళ్ళ తాలూకా కుటుంబాల తాలూకా శోకాన్ని ఈరోజు మీరు అనుభవిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి ముఖ్యమంత్రి గారు.